వీడియో చాలా 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 స్పెషల్గా ఉండబోతోంది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా కావచ్చు, ఒక టెక్నీషియన్గా కావచ్చు, మనం ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో ఖచ్చితంగా సినిమాలు చేయాలంటే అంత ఈజీ కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో బ్లాక్ అండ్ వైట్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే మీరు కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారనే ఉద్దేశంతో బ్లాక్ అండ్ వైట్లో వీడియోని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు కూడా సినిమా చేయొచ్చు. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మీ దగ్గర ప్యాషన్ ఉంటే మీరు కూడా ఇక నుంచి సినిమా చేయొచ్చు. సో ఈ స్పెషల్ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఒక ప్యాషనేటిక్ ఆర్టిస్ట్ కానీ ఒక ప్యాషనేటిక్ టెక్నీషియన్ కానీ నాకు తెలిసి సైలెంట్గా ఉండవు. ఉన్నారు అంటే మీకు సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ కాదు, ఏదో టైంపాస్ చేస్తున్నారనే ఉద్దేశంతో మాత్రమే ఉండొచ్చు. సో సినిమా ఇండస్ట్రీలో ఇలా ఒక అవకాశం వస్తే ప్రూవ్ చేసుకోవడానికి ఎంతోమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, కొన్ని వందల వేల మంది ఆర్టిస్టు టెక్నీషియన్లు ఎదురుచూస్తూ ఉన్నారు. మీరు కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, మీరు ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి. మిమ్మల్ని హీరోగా పెట్టి ఎవడైనా ఎందుకు ప్రాజెక్ట్ చేస్తారు? డైరెక్ట్గా సింపుల్గా లాజిక్ ప్రకారం ఆలోచించండి. మిమ్మల్ని హీరోగా పెట్టి ఒక ప్రొడ్యూసర్ ఎందుకు రిస్క్ చేస్తారు? ఎవ్వరు రిస్క్ చేయరు, కానీ ఈసీ రిస్క్ చేస్తుంది. సో నేను టోటల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవ్రీథింగ్ పచ్చిగా ఓపెన్గా డిస్కస్ చేయబోతున్నాను. మీ దగ్గర టాలెంట్ ఉంది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే క్లారిటీ ఉంది. సో ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు రాగలిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకుంటే నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతిదీ మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో కాస్త లెంగ్త్ కూడా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. సో ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు మాత్రమే లైవ్లో ఉండండి, మిగతా వాళ్ళు. సో ఇంతసేపు ఏం డిస్కస్ చేయాలి, ఏం వినాలి అనుకుంటే ఇమీడియట్ రిమూవ్ అయిపోండి. ఎందుకంటే అలా టైంపాస్ కోసం వచ్చే ఆర్టిస్టులు టెక్నీషియన్ల కోసం కాదు, సినిమానే జీవితంగా, సినిమానే పిచ్చిగా మలుచుకుని సినిమా ఇండస్ట్రీలో నెలల నుంచి సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఎటువంటి దారి దొరకని ఎంతోమంది ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి ఈ స్పెషల్ వీడియో. ఇక నుంచి మీరు కూడా సినిమా చేయొచ్చు. టాపిక్లోకి వెళ్ళే ముందు, సో యాజ్ యూజువల్గా నేను రెగ్యులర్గా డిస్కస్ చేసే ఈసీ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయింది. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి ప్రతిదీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయిపోయింది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈజీ సినిమా నంబర్ 1 అని మీరు టైప్ చేస్తే, ఈజీ సినిమా NO1 అని టైప్ చేస్తే ఈసీ లోగోతో మన ఛానల్ ఓపెన్ అవుతుంది. జస్ట్ జాయిన్ బటన్ క్లిక్ చేసుకుంటే టెలిగ్రామ్ ఛానల్కి ఎంటర్ అవుతారు. దాని తర్వాత ఓపెన్ డొనేషన్స్, ప్రతి నెల మన ప్రాజెక్టుల కోసం, మన డైరెక్టర్స్ కోసం ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ ఈ మంత్ జూన్ ఎండింగ్ వరకు మనము టైం ప్రొలాంగ్ చేశాము. సో దానికి వచ్చిన డొనేషన్ వచ్చేసి ప్రజెంట్ ఈసీ నుంచి వచ్చిన డొనేషన్ 3,200 రూపీస్. సో ఏదేమైనా కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు ఓపెన్ సోర్స్లో మనకు డొనేషన్ ఎంత వస్తుందో చూసుకునేసి ఒక మంచి ఎక్విప్మెంట్, కంటిన్యూగా ఎక్విప్మెంట్ పర్చేజ్ జరుగుతూనే ఉంటుంది. ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అవుతూనే ఉంటారు. దాని తర్వాత ఫ్రీ మెంబర్షిప్ సంబంధించి, అంటే ఈసీలో ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు పేద కళాకారులు కూడా ఉన్నారు. వాళ్ళు ఆర్టిస్ట్ రూపంలో ఉండొచ్చు, టెక్నీషియన్ రూపంలో ఉండొచ్చు. అలాంటి పేద కళాకారులకి ఈజీ సినిమా ప్రతి నెల ఆర్టిస్ట్కి కానీ ఒక టెక్నీషియన్ కానీ ఎవరికి ఒకరికి మాత్రమే డ్రా పద్ధతిలో ఈసీలో ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈజీ సినిమా యూట్యూబ్ ఛానల్ కాదు, ఈజీ సినిమా అఫీషియల్ ఫిల్మ్ ఛాంబర్ అండ్ ఈజీ సినిమా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. సినిమా ఇండస్ట్రీలో మనం కూడా ఒక భాగం. సో మనమే సినిమాలు నిర్మించుకోవచ్చు, మనమే బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మనమే టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మనమే స్టోరీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అఫీషియల్గా. సో ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం ఉండదు, ఈసీ ఉంటే చాలు. అంత క్లారిటీగా, అంత అఫీషియల్గా ఈసీ రెడీ అయిపోతుంది. ఎన్నో ప్రాజెక్టులు ఈసీలో చేసుకోవచ్చు, మీరు ఈసీ సపోర్ట్తో చేసుకోవచ్చు. ఈ సినిమా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్తో సహా అన్నీ మన దగ్గరే ఉన్నాయి. మీరు ఒక సినిమా చేయాలి అంటే ఎక్కడికి అడుగు బయట పెట్టాల్సిన అవసరం లేదు, ఈసీలోనే అన్నీ ఉన్నాయి. సో ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎదగాలన్నా, ఒక ఆర్టిస్ట్గా ఎదగాలన్నా, ఒక డైరెక్టర్గా ఎదగాలన్నా, వాట్ నాట్,
24 డిపార్ట్మెంట్స్లో మీరు ఎలా ఎదగాలన్నా కూడా ఈసీలో సింపుల్గా అఫిషియల్ ఫ్యామిలీ మెంబర్షిప్ తీసుకునేసి ఈసీతో అఫిషియల్గా ట్రావెల్ అవుతూ ఈసీ పర్మనెంట్ ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ఫిల్మ్ జర్నీని కంటిన్యూ చేయండి. సో టాపిక్ విషయానికి వద్దాం. సో ఈ ఫ్రీ మెంబర్షిప్ని యూటిలైజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఎలా ఎంటర్ అవ్వాలి ఏంటి అనేది ఉంటుంది. సో ఈ సినిమా మన యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేసే దిశగా, మ్యూచువల్ డెవలప్మెంట్ దిశగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వండి. అర్థం కాకపోతే ఈ సినిమా వాట్సాప్ నంబర్ 9652495623 ఈ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా నంబర్స్ మారితే అప్డేటెడ్ వీడియోలో, ఈ లేటెస్ట్ వీడియోస్లో మీకు డిస్క్రిప్షన్లో నంబర్ని మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది, చేంజ్ చేయడం జరుగుతుంది. సో సాధ్యమైనంత వరకు నంబర్లు మారవు. ఇన్ కేస్ మారితే మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో అప్డేట్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో ఈ సినిమా వాట్సాప్ నెంబర్కి కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే వేరే డిస్కషన్స్ లేకుండా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. మీరు కూడా సినిమా చేయొచ్చు, మీకు బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఆర్టిస్ట్గా కావచ్చు, ఒక టెక్నీషియన్గా కావచ్చు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఈసీ మొదలుపెట్టిందే రీజన్ అది. ఒక కామన్ మ్యాన్ కూడా సినిమా చేయగలగాలి. నాకు ఇంత పెద్ద ప్రపోజల్ని మీ వరకు తీసుకురావడానికి 3 సంవత్సరాలు పట్టింది, 3 ఇయర్స్. నాన్ స్టాప్గా ఈసీలో మనము ట్రావెల్ అవుతూ ఉంటే ఇన్ని రోజులకి మీకు నేను ఏదైనా చేయడానికి సోర్స్ కనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి బలం పెంచుకుంటూ ఈసీలో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఎంతోమంది ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి సపోర్ట్ అవుతుంది ఈసీ. మీరు సపోర్ట్ చేసే ప్రతిదీ మీకే ఇస్తాం నేను, ఎందుకంటే మీకు ఇచ్చే ప్రతిదీ నాకే వస్తుంది. లైఫ్లో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, నువ్వు ఒక మంచి పని చేస్తే కన్ఫర్మ్గా అది నీకు మంచే జరుగుతుంది, అటుపోయి ఇటుపోయి మరలా నీకే వస్తుంది. అది నువ్వు డబ్బులు ఇచ్చినా, 10 మందికి సపోర్ట్ చేసినా, ఏం చేసినా కూడా నీ బాగు కోసమే, నీ డెవలప్మెంట్ కోసమే. ఇది ఎప్పుడు నమ్ముతా నేను. అందువల్లే మరీ ఓపెన్గా ఉండడానికి రీజన్ అంటే ఇదే అనమాట. ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా బాగుంటాను. నేను ఇంత హెల్తీగా, ఇంత హ్యాపీగా ఉన్నానంటే రీజన్ మీరే, మీరు మాత్రమే. ఎందుకంటే మీ దగ్గర నేను చాలా ఓపెన్గా ఉంటాను, ముందు ఒకటి వెనక ఒకటి లేకుండా. మీరు ఇన్ కేస్ విమర్శలు చేసినా కూడా డైరెక్ట్ లైవ్ వీడియోస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నా దగ్గర కల్మషం ఉండదు, ఎటువంటి కల్మషం లేకుండా నేను సర్వీస్ చేయాలనుకుంటున్నాను. నాలాగా ఎవడు కష్టపడకూడదు. నేను పడిన బాధలు, సినిమా ఇండస్ట్రీలో నేను పడిన బాధలు ఎవ్వరూ పడకూడదు. అందువల్లే ఈసీని మొదలుపెట్టాను. సో ఈసీ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇండస్ట్రీలోకి చొచ్చుకుంటూ వెళ్తుంది. ఈసీ నాకు తెలిసినంతవరకు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. కొంచెం ఇగో ప్రాబ్లమ్సో, మొహమాటానికో ఈసీ నాకు తెలియదండి, అవునా ఈసీ ఉందా, ఇట్లా మాట్లాడుతుంటారు. కానీ ఈసీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్నవాళ్ళ దగ్గర నుంచి ప్రతి పెద్దవాళ్ళ వరకు. సో మన ప్రాజెక్టులు మెల్లమెల్లిగా సోషల్ మీడియాకు ఎంటర్ అయిపోయి మార్కెట్లోకి ఎంటర్ అయిపోతే ఈసీ వద్దన్నా కూడా అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. అది సెకండ్ మ్యాటర్ అది. సో ఈసీ బ్రాండ్ మీరు వేసుకుంటూ ఈసీలో ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా మీరు ఇక్కడ నుంచి సినిమాలు చేయొచ్చు. సో ఈ ప్రాసెస్లో సో మొత్తం డీటెయిల్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు కూడా సినిమాలు చేయొచ్చు. సో స్టెప్ బై స్టెప్ మీకు ప్లాన్ చేస్తాను, ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా క్లియర్ కట్గా ఉంటాయి. ఎందువల్ల అంటే అన్నీ ఫ్రీ సర్వీసులు ఉంటే దానికి వాల్యూ ఉండదు. కన్ఫర్మ్గా ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీ సర్వీసులు ఉండే సిచ్యువేషన్ పొరపాటున కూడా ఉండదు. సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు మనము ఈసీ ఫ్రీ ఫ్యామిలీ మెంబర్షిప్ ఇచ్చాం, అవునా? ఆ ఫ్రీ ఫ్యామిలీ మెంబర్షిప్ ఏంటి, ఈసీలో ఎవరైనా పేద కళాకారులు ఉంటే వారికి సపోర్ట్ అవుతుంది. అలా అని చెప్పేసి అన్నీ ఫ్రీ ఫ్రీ ఇచ్చుకుంటూ వచ్చామనుకోండి, ఈసీ ఉండదు. సో బీ ప్రాక్టికల్, నేను ప్రాక్టికల్గానే ఉంటాను ఇప్పుడు కూడా. అందువల్ల కొంచెం కఠినంగా కూడా ఉంటాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, నచ్చిన వాళ్ళు మాత్రమే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో సినిమా చేయొచ్చు. సో మొట్టమొదటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో మొట్టమొదటిది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఓన్లీ ప్యాషన్ పీపుల్కి మాత్రమే ఈ ప్రపోజల్. సో మీరు కమర్షియల్గా ఉండి నేను కూడా సినిమా చేస్తాను, నాకెంత ఇస్తారు, నాకేంటి, నా షేర్ ఏంటి అనుకునే వాళ్ళు దయచేసి ఈ వీడియోని ఇక్కడే క్లోజ్ చేసేయండి. ఎందుకంటే మీకోసం కాదు సినిమా ఇది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక రకరకాల పరిస్థితుల్లో చచ్చిపోతున్నారు. వాళ్ళందరికీ ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈసీలో ఈ ప్రపోజల్ని పెట్టడం జరుగుతుంది. సో దయచేసి
సినిమా మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఓకే, మరి నాకేంటి కమర్షియల్గా ఫైనాన్షియల్గా నాకేంటి అనుకున్న వాళ్ళు దయచేసి ఈ వీడియోని ఇప్పుడే క్లోజ్ చేయండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా మీకు సింగిల్ ఎంపీ కూడా ఉండదు. ప్యాషన్ ఉన్న పీపుల్ నాకు నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ కావాలి, నాకు పేరు వస్తే డబ్బులు అవే వస్తాయి అనుకునే వాళ్ళు మాత్రమే వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీకు సినిమాలు చేసి అన్నీ చేసి ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా మీకు డిస్టర్బెన్స్ లేకుండా అన్నీ ప్లాన్ చేయాలంటే ఈసు నుంచే కాదు. వన్ సెకండ్, సో గాలి విపరీతంగా ఉంది, చాలా డిస్టర్బెన్స్ ఉంది, నో ప్రాబ్లం, ఇలా ప్లాన్ చేద్దాం. రైట్, నేను కనపడడం ముఖ్యం కాదు, సో మ్యాటర్ కన్వే అవ్వడం ముఖ్యం. సో అయితే అలాంటి ప్యాషన్ పీపుల్ మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ట్రావెల్ అవ్వడానికి కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వండి. మీరు సినిమా చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి కమర్షియల్గా మీకు సింగిల్ ఎంపీ కూడా దీంట్లో ఉండదు. సో మరి నాకు డబ్బులేం రాకపోతే నేను ఎందుకు సినిమా చేయాలి అనుకుంటే చేయొద్దు, చాలా సింపుల్, చేయొద్దు. సో వేరే ఆల్టర్నేటివ్ డబ్బులు వచ్చే ప్రాసెస్, మీరు సినిమాలు చేసే ప్రాసెస్ ఏదైనా ఉంటే హ్యాపీగా చూసుకోండి. ఎందుకంటే మీతో నేను ఆర్గ్యూ చేయడానికి ఈ ప్రపోజల్ని పెట్టట్లేదు. సినిమా ఇండస్ట్రీలో కుప్పలు కుప్పలుగా ఆర్టిస్టులు టెక్నీషియన్లు అవకాశాలు లేక చస్తున్నారు, వాళ్ళ కోసం మాత్రమే ఈ ప్రపోజల్. సో మరలా చెప్తున్నాను, కమర్షియల్గా ఒక్క రూపాయి కూడా మీకు రాదు. పూర్తిగా ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఏదైనా వచ్చినా కూడా ఈసీకి వస్తుంది, ఈసీ డెవలప్మెంట్స్ ఆ ప్రాసెస్ మరలా ఇంకొక రూపంలో మీకే సర్వీస్ ఉంటుంది. అంతే తప్ప డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి మీకు ఏవో షేర్, నా షేర్ ఎంత, నా పర్సంటేజ్ ఎంత అనుకునే వాళ్ళు మరలా 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 చెప్తున్నాను, దయచేసి ఈ వీడియో మీకు కాదు. ఓకేనా? సో దీని తర్వాత మీరు ఈ ప్రాసెస్లో సినిమా చేయాలి అనుకుంటే మీ దగ్గర ఏమీ లేవు, నిల్, మీరు ఎక్కడో ఏ పల్లెటూళ్ళలోనో కూర్చొని ఉన్నారు, ఏమీ లేవు, ఒక మామూలు మధ్యతరగతి మనిషి, మరీ పేదవాళ్ళం సార్, అసలు రూపాయి కూడా లేదు సార్, నేను ఏ పని చేయలేకపోతానంటే ఎవడేం చేయలేడు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్, ప్యాషన్తో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు బాధ్యతల దృష్ట్యా కావచ్చు రకరకాల పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉంటారు. కొందరికి ఒక ఆర్టిస్ట్కి హీరోగా చేయాలని ఉంటుంది, ఇంకొక టెక్నీషియన్కి డైరెక్షన్ చేయాలని ఉంటుంది, అన్నీ తెలుసు వాళ్ళకి, అన్ని రకాలుగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు, రెడీగా ఉంటారు. కానీ సడన్గా పెద్దవాళ్ళ సపోర్టు, పెద్దవాళ్ళ ప్రెజర్ వలనో పెళ్ళిళ్ళు చేసుకో ఉంటారు, పిల్లల్ని కనేసి ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని, ఆ సంసారాన్ని మనము బాధ్యతగా తీసుకునే ప్రాసెస్లో ఏ జాబో బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరి కళలు కళలుగానే అలాగే ఉండిపోతున్నాయి. అలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లకు మాత్రమే ఈ స్పెషల్ వీడియో. సో ఇంత క్లారిటీకి ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్పెషల్ వీడియో పెట్టి మనము డిస్కస్ చేసిన తర్వాత 100 రకాలుగా ఆర్టిస్టులు టెక్నీషియన్లు డిస్కస్ చేస్తూ ఉంటారు. పూర్తిగా మీరు ఇన్ కేస్, ఇంకా పచ్చిగా చెప్తున్నాను, ఇది కమర్షియల్ వీడియో అనుకోండి, ఎందుకంటే దీని మీద మీకు సినిమా చేసి మీ సినిమాని మీరు థియేటర్లో చూసుకునే ప్రాసెస్ ఉంటుంది తప్ప ఒక్క రూపాయి కూడా. మరలా 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 ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు మరలా కామెంట్ చేస్తే ఏంటంటే నా రియాక్షన్ వేరుగా ఉంటుంది. సో అందువల్ల కామెంట్స్ చేసేవాళ్ళు దయచేసి దూరంగా ఉండండి, మీకు నచ్చలేదు సపరేట్గా దూరంగా ఉండిపోండి, టైం వేస్ట్ వ్యవహారాలు. సో రైట్, కమర్షియల్గా ఎటువంటి బెనిఫిట్స్ మీకు, కేవలం మీరు ఒక ఆర్టిస్ట్గా ఒక టెక్నీషియన్గా మిమ్మల్ని మీరు వెండి తెర మీద స్క్రీన్ మీద, ఇప్పుడు మరి ఈ సినిమా మీరు యూట్యూబ్లో రిలీజ్ చేస్తారా థియేటర్లో రిలీజ్ చేస్తారంటే చాలా క్లియర్గా చెప్తున్నాను, థియేటర్ మూవీస్ వెండి తెర మీద మీ సినిమాని సినిమా థియేటర్లో చూసుకోవడానికి. ఇంత క్లారిటీ ఎందుకు ఇస్తున్నానంటే మీకు వచ్చే డౌట్లన్నీ ముందే నేను చెప్పేస్తున్నాను. సో యూట్యూబ్ సినిమాలు కాదు ఇవి, థియేటర్ మూవీస్. రైట్, పాయింట్ ఫస్ట్ పాయింట్కి వద్దాం. ఫస్ట్ పాయింట్ ఇందాక చెప్పినట్టు మీరు ప్యాషనేటిక్ పీపుల్ అయ్యి ఉండాలి, కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు దూరంగా ఉండండి. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు
మీరు పర్సనల్గా మీరు ఫిక్స్ అయిపోండి, మీరు డైరెక్టరా ఆర్టిస్టా లేకపోతే మీకు ఒక టీం ఉండి మీరు ఒక టీంని మేనేజ్ చేసుకుంటూ ఒక సినిమా చేయాలనుకునే మల్టీ టాలెంటెడ్ పర్సన్. కొందరు ఆర్టిస్టులుగా ఉంటారు, టెక్నీషియన్లుగా ఉంటారు, మల్టీ టాలెంటెడ్ ఉంటారు. ఈ మూడిట్లో ఏంటి, మీరు డైరెక్టరా ఆర్టిస్టా లేకపోతే ఒక టీం రెడీగా ఉండి మీరు ప్యాషన్తో సినిమా చేయాలనుకుని ఏమీ చేయలేకపోతున్న ఒక మల్టీ టాలెంటెడ్ టెక్నీషియన్? సో ఈ ముగ్గురులో ఎవరికైనా కూడా, ఎవరు మీరు అనుకున్న ఈ ముగ్గురిలో నేను చెప్పిన 3 పాయింట్స్లో ఏ కేటగిరీలో ఉన్నా కూడా మీరు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్కి ఎలిజిబుల్. సో ఫస్ట్ది ఈ 3 కాకుండా ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు, ఎంతోమంది నాకు కనెక్ట్ అవుతూ ఉంటారు. సార్ నా దగ్గర ఒక 10 లాక్స్ ఉంది, 20 లాక్స్ ఉంది, నేను సినిమా చేయాలి, లేదంటే ఒక 1 CR ఉంది సినిమాలు చేయాలి. మీ డిస్కషన్లు మీ వ్యవహారాలు వేరు, దీంట్లోకి మీరు రారు, ప్రొడ్యూసర్లు రారు. ఎందుకంటే దీంట్లో అసలు లావాదేవీలే లేవంటే ప్రొడ్యూసర్లు ఎందుకు వస్తారు? నేను ఒక 10 లాక్స్ పెట్టాను, ఒక 15 లాక్స్ పెట్టాను. సో పెట్టేసి నేను నాకు, ఎందుకంటే ప్రొడ్యూసర్గా ఒక డబ్బులు పెట్టిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు ప్రాఫిట్ ఉండాలి, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ మనం చెప్పాలి, అన్నీ ఉంటాయి అవునా. సో ఈ కేటగిరీలోకి ప్రొడ్యూసర్స్ రారు. సో ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ గట్రా ఏమైనా ఉన్నా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా డిస్కస్ చేయాలనుకున్నా కూడా మీకు సపరేట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రావాల్సి ఉంటుంది ఓకేనా. సో మీరు ఫిక్స్ అవ్వండి, మీరు డైరెక్టర్గా ఉన్నారా, ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదా మల్టీ టాలెంటెడ్ ఒక టీమ్ లాగా డెవలప్ అవ్వాలనుకుంటున్నారా. ఈ మూడిట్లో ఏ కేటగిరీలో ఉన్నా కూడా మీరు దీంట్లోకి ఎలిజిబుల్, ఎంటర్ అవుతారు. దాని తర్వాత ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ అనుకోండి, మీకు టార్గెట్ డైరెక్టర్గా టార్గెట్ ఉంది. సో మీరు ఆల్రెడీ కొన్ని షార్ట్ ఫిల్మ్ చేయడము, ఏవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు, డైరెక్టర్స్ ఖాళీగా ఉండరు, ఖచ్చితంగా ఏవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలా ప్రయోగాలు చేసే ప్రాసెస్లో టోటల్ మీ జర్నీలో ఇప్పటివరకు ఏమైనా చేస్తున్నారా, చేసి ఉంటే ఆ అవుట్పుట్స్ నాకు పంపడం, ఆ లింక్స్ పంపిస్తే చాలు. సో మీరు ఏంటి, ఎంతవరకు ఏంటి అనేది ఒక క్లారిటీ, ఒక అంచనాకు వస్తుంది. ఒక అంచనాకు వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరికైనా ఉన్నోళ్ళకైనా, మళ్ళా నాకు ఇదంతా వీడియో చూసిన తర్వాత సార్ నేను చాలా పేదవాణ్ణి సార్, నేను ఏమీ చేయలేకపోతున్నాను సార్, అసలు పొద్దున్నే టీ తాగడానికి కూడా డబ్బులు లేవు సార్ అని మెసేజ్ పెడుతుంటారు. సో వాళ్ళని ఏమనాలనో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలుగా ఒక మట్టి పనికి వెళ్ళినా కూడా, కూలి పనికి వెళ్ళినా కూడా 500 ఇస్తారు, లేదు కనీసం 200-300 ఇస్తారుగా అవునా. సో మనకు అంత స్టామినా ఉండి ఒక డైరెక్టర్గా మనకు కావాలి అనుకున్నప్పుడు ఎన్నో తెలివితేటలు ఉంటాయి. కనీసం జాబ్ చేయొచ్చు, కనీసం పనికి వెళ్ళచ్చు, 100 చేయొచ్చు. ఫైనాన్షియల్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంది, అది ఎవరికైనా కూడా. దయచేసి మరలా నేను అతి పేదవాడిని, టీ తాగడానికి లేదు, మన ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఎందుకులే కానీ సార్ నేను చికెన్ తినకన 1 మంత్ అయింది సార్ అంటున్నారు. వాళ్ళు పేదవాళ్ళంటే ఏం చెప్పాలి, నేను చికెన్ తినకపోతే సస్తారా, చికెన్ తినక 1 మంత్ అయిపోయింది సార్, నేను అంత పేదవాడిని అని చెప్తున్నాడు. వాళ్ళకి ఏం చెప్పాలని కూడా అర్థం కాని పరిస్థితి. సో దయచేసి అలాంటి పేదవాళ్ళు నాకు మెసేజ్ పెట్టద్దాం, స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు అన్నీ కప్పిపుచ్చుకుంటూ ఏదో అన్నీ ఫ్రీగా తీసుకుందాం అనే మూడ్లో అయితే ఈజీ ఉండదు, మీరు రావద్దు కూడా ఓకేనా. సో మీరు ఒక డైరెక్టర్ అనుకోండి, డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకునే ప్రాసెస్ ఉండి, సో మీకు ఈజీ అంటే మీరు ఆల్రెడీ చేసిన లింక్స్ కావచ్చు, చేయకపోయినా కూడా ప్రాబ్లం లేదు, చేసిన లింక్స్ ఉంటే పంపివ్వండి, ఒక అంచనాకు రావచ్చు. చేయకపోయినా కూడా క్లియర్ కట్గా చెప్పేయండి, సార్ నేను ఏమీ చేయలేదు, నేను డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి. సో మీరు ఒక డైరెక్టర్గా ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా ఈసీలో పర్మనెంట్ డైరెక్టర్గా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈసీ పర్మనెంట్ డైరెక్టర్గా మెంబర్షిప్లో, ఈసీ ఫిల్మ్ ఛాంబర్ అండ్ ఈసీ మా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో మెంబర్షిప్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. పాయింట్లు నోట్ చేసుకోండి చాలా క్లియర్గా. దీంట్లోకి ఎంటర్ అయితేనే ఈ ప్రాజెక్టులోకి మనము ఈ ప్రాజెక్టు పూర్తిగా ఎలిజిబుల్ ఉంటుంది. సో అందరూ మెసేజ్లు పెట్టేసి సార్ నేను చేయాలనుకుంటున్నాను అంటే అందరికీ ఎక్విప్మెంట్ పంపలేం కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఆ ప్రాసెస్లోనే వెళ్లాల్సి ఉంటుంది. సో ఎక్విప్మెంట్లు పంపలేము అని నేను డిస్కస్ చేశానంటే, సో మీకు ఎంతవరకు నేను సోర్స్ ఇస్తున్నానో ఆలోచించండి, అందువల్లే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఎక్విప్మెంట్ ఈసీ ఎక్విప్మెంట్ మీ దగ్గరకు వస్తుంది, ఈసీ మెంబర్స్ మీ దగ్గరకు వస్తారు, ఈసీ టీములు మీ దగ్గరకు వస్తాయి. సో కంపల్సరీ ఒక డైరెక్టర్గా మీరు కావాలి అనుకున్నప్పుడు, ఆ ప్యాషన్ ఉంది అనుకున్నప్పుడు ఈ సినిమా పర్మనెంట్ డైరెక్టర్గా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో దానికి సంబంధించిన డీటెయిల్స్ లింక్స్ వాట్సాప్లో కమ్యూనికేషన్కి వస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఓకేనా? వన్స్ నేను డైరెక్టర్ గురించే మాట్లాడుతున్నాను, ఆర్టిస్ట్ గురించి తర్వాత వస్తాను. వన్స్ డైరెక్టర్గా ఎంటర్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఆల్రెడీ టీమ్ ఉందా లేదా మీరు ఒక్కరే ఉన్నారా ఈ క్లారిటీ ఇవ్వండి. ఉంటే ఇన్కేస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటి, ఎడిటింగ్ సైడ్ ఉన్నారా లేకపోతే ఆర్టిస్ట్లా సో అదర్ టెక్నీషియన్సా, ఈ క్లారిటీ ఇవ్వండి, కన్ఫర్మ్గా క్లారిటీ ఇవ్వండి. సో ఇది వన్ అండ్ హాఫ్ అవర్ వీడియో కూడా కావచ్చు, క్లారిటీగా టోటల్ వీడియో చూసుకొని పాయింట్లు నోట్ చేసుకొని మరీ నాకు కమ్యూనికేషన్లోకి రండి. సగం సగం వీడియో చూసి మరలా మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కాదు, క్లియర్ కట్గా డీటెయిల్స్ అన్నీ చూసుకునేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయగలనుకుంటేనే రండి, లేకపోతే వద్దు. క్లియర్గా చెప్పేస్తున్నాను, వద్దు రావద్దు, నాకు మెసేజ్ పెట్టద్దు పొరపాటును కూడా, ఎందుకంటే మాకు టైం వేస్ట్. మీకు చెప్పిందే మరలా మీకు మీరు అడిగిన క్వశ్చన్లు అడుగుతూ మాకు వచ్చే మెసేజ్లలో వందల మెసేజ్లు ఉంటాయి, అవన్నీ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కాదు. సింపుల్గా వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఈ స్పెషల్ వీడియోని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా డిస్క్రిప్షన్లోకి వస్తే ప్రతి వీడియోలోనూ ఈ లింక్ ఉంటుంది, ఆ లింక్ను ఫాలో అవుతూ అన్ని పర్ఫెక్ట్గా చూసుకొని స్టెప్ తీసుకోండి. ఈసీలో డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైరెక్టర్ రావాలంటే ఈసీలో అఫిషియల్ ఫ్యామిలీ మెంబర్గా ఈసీ పర్మనెంట్ డైరెక్టర్గా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది పర్మనెంట్ మెంబర్షిప్ అనమాట, లైఫ్ లాంగ్ ఉండే మెంబర్షిప్. సో దీని తర్వాత వన్స్ డైరెక్టర్ ఎంటర్ అయితే తనకి 3 టెస్ట్ షూట్స్ ఉంటాయి, క్లియర్గా నోట్ చేసుకోండి, 3 టెస్ట్ షూట్స్. ఈ టెస్ట్ షూట్స్ అనేటివి కాన్సెప్ట్ మీరే తీసుకోవచ్చు, మీ చుట్టూ ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లని తీసుకోవచ్చు, వాళ్ళు ఈసీలో ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు టెస్ట్ షూట్లకి. సో మీకు నచ్చిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు మీ ఊర్లోనే మీ ఏరియాలోనే మీ లొకేషన్లోనే ఈ టెస్ట్ షూట్లు చేసుకోవచ్చు, కరోనా టైంలో ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదు. మీరు ఈ టెస్ట్ షూట్లకి ఈసీ నుంచి ఎటువంటి ఎక్విప్మెంట్ ఉండదు, మీరు మొబైల్తో చేస్తారా లేకపోతే ఆల్రెడీ మీకు క్యామ్స్ ఉన్నాయా సెటప్ ఉందా ఏంటనేది మీ చాయిస్. మీరు ఒక థియేటర్ మూవీ చేయడానికి ఎంతవరకు క్యాపబిలిటీ ఉంది ఏంటనేది ఈసీ చూస్తుంది. 3 టెస్ట్ షూట్, 3 డిఫరెంట్ కాన్సెప్ట్లు తీసుకునేసి మీరు ఒకే ఒక ఆర్టిస్టుతో చేస్తారా, 10 మంది ఆర్టిస్టులతో చేస్తారా, 50 మంది పెట్టుకుంటారా, మీ చాయిస్. మీ బలం ఏంటి, మీరు ఎలాంటి కాన్సెప్ట్ని ఎలాంటి కంటెంట్ని మీరు హ్యాండిల్ చేయగలరు, ఇవి తెలుసుకోవడానికి ఈ 3 టెస్ట్ షూట్స్ ఉంటాయి. ఇవి ప్లాన్ చేసుకున్న తర్వాత ఈసీలో థియేటర్ మూవీకి ఈ 3 టెస్ట్ షూట్ల తర్వాత తను చేయగలడా లేదా అనేది ఈసీ ఒక అంచనాకు వస్తుంది. సో అంచనాకు వచ్చిన తర్వాత ఇన్కేస్ ఇంకా కొంచెం ట్రైనప్ కావాలి అనుకుంటే సో మీతో ఆ ట్రైనప్ చేయిస్తుంది ఈసీ. ఎందుకంటే ఒక థియేటర్ మూవీ మీరు చేయగలిగే స్థాయికి మీరు వచ్చారు అంటే చాలామందిని మేనేజ్ చేయాల్సి వస్తుంది. టెస్ట్ షూట్లలో మీరు అది కాన్సెప్ట్ 5 మినిట్స్ ఉండొచ్చు, 10 మినిట్స్ ఉండొచ్చు, చిన్న చిన్న డ్యూరేషన్లో మీరు ఏవైనా చేయొచ్చు, కానీ ఒక 2.5 అవర్ మూవీని హ్యాండిల్ చేయాలంటే అంత ఈజీ కాదు, దయచేసి అర్థం చేసుకోండి, అంత ఈజీ కాదు. సో ఇవి స్ట్రిక్ట్గా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. 3 టెస్ట్ షూట్స్ ప్రతి డైరెక్టర్ అటెంప్ట్ చేయాల్సిందే. సో అదిరిపోయే విధంగా మీరు చేస్తే నేనేంటి ఈసీ మొత్తమే మీకు దండాలు పెట్టేస్తుంది. అంత టెక్నికల్గా చేయండి, అంత స్ట్రాంగ్గా చేయండి. సో ఒక మామూలు మధ్యతరగతి మనిషికి ఒక సినిమా అప్పచెబుతున్నాము అంటే నిజంగా అంత టాలెంటెడ్ అయ్యి ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకు మనం ప్రాజెక్టులు ఇచ్చేస్తే అది సగం సగం చేసి వదిలేస్తుంది. అందువల్లే ఇంత స్ట్రాంగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఈసీలో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ దాటుకొని వచ్చిన వాడు ఖచ్చితంగా ప్యాషనేట్ పీపుల్ అయ్యి ఉంటారు. సో లేకపోతే పొరపాటు రావద్దు, నచ్చలేదనుకుంటే అక్కడే అయిపోండి, టైం వేస్ట్, నాకు మెసేజ్ కూడా పెట్టద్దు. ఓకేనా? సో డైరెక్టర్కి ఈ టెస్ట్ షూట్లు అయిన తర్వాత ఈసీ ప్రాజెక్ట్ని అప్పచెప్పడం జరుగుతుంది. ఇది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దాం. సో దాని తర్వాత మీకు ఇచ్చే సర్వీస్లు ఏంటి ఇవన్నీ నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో మీరు ఒక ఆర్టిస్ట్ అనుకోండి, నాకు తెలిసినంత వరకు ఎంటైర్ సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని హీరోగా పెట్టి మిమ్మల్ని మెయిన్ లీడ్కి పెట్టి నాకు తెలిసి 100లు కాదు కొన్ని వేల మెసేజ్లు వచ్చి ఉంటాయి, సార్ నేను హీరోగా చేయాలనుకుంటున్నాను, నేను మెయిన్ లీడ్ చేయాలనుకుంటున్నాను, చాలా పెద్ద క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో మనకు ఒక హీరోగా చేయాలి, ఒక మెయిన్ లీడ్ చేయాలి అంటే మీ పర్సనాలిటీ ఏంటి,
మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. మీరు ఆ మెయిన్ లీడ్ చేయడానికి ఎలిజిబులా కాదా ఇవన్నీ క్లియర్గా చూసుకోండి. ఇన్ కేస్ అంటే ఇప్పుడు మరి ఎలిజిబుల్ అంటే ఎలా తెలుస్తుంది సార్ అంటే, నాకు తెలిసి మెయిన్ లీడ్ చేయడానికి ఎటువంటి అందము అవసరం లేదు, ఎటువంటి పర్సనాలిటీ అవసరం లేదు. కంటెంట్ మీ బాడీ లాంగ్వేజ్కి కనెక్ట్ అవుతుందా లేదా, సెట్ అవుతుందా లేదా అనే మినిమం కామన్ సెన్స్తో డెసిషన్ తీసుకోగలిగితే ఎవడైనా మెయిన్ లీడ్ చేయొచ్చు. సింపుల్ లాజిక్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీలో మిమ్మల్ని నన్ను పెట్టి ఎందుకు కోట్టు పెట్టి సినిమాలు చేస్తారు? మాట ఆలోచించండి, ఎందుకు కోట్టు పెట్టి సినిమాలు చేస్తారు? ఎవ్వరు చేయరు. అందువల్లే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, అవునా? ఇంతవరకు నాకు తెలిసి ఎంటైర్ సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల జర్నీలో కొత్త ఆర్టిస్టులని టెక్నీషియన్ని సపోర్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ లేదు. అందువల్ల ఈ సీన్ క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు ఇటు మెయిన్ లీడ్ చేయాలనుకుంటున్నాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే, నేను అంతా మొత్తం ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే, వన్స్ ఫైనల్ అనుకుంటే, మీరు ఎలాంటి కులస్తులు, మీ క్యాస్ట్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఫైనాన్షియల్గా ఉన్నారా లేదా, ఇవన్నీ ఏది చూడరు. ఈసీ పొరపాటును కూడా వీటిని ఎంటర్టైన్ చేయదు. మీకు ప్యాషన్ ఉందా లేదా, టర్మ్స్ అండ్ కండిషన్స్లో వస్తున్నారా లేదా, ఇది మాత్రమే చూస్తుంది. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే, మెయిన్ లీడ్ చేసుకోవాలి, హీరోగా చేసుకోవాలనుకుంటే లక్షణంగా ప్లాన్ చేసుకోండి, కానీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మీ సినిమాని నేను సినిమా థియేటర్ వరకు తీసుకెళ్తాను, మీ సినిమాని వెండి తెర మీద నిలబెట్టే బాధ్యత నాది. ఇంతకంటే క్లియర్గా ఎవ్వరు చెప్పలేరు. అందువల్లే చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ అవకాశం అనేది, ఈ ఆపర్చునిటీ, ప్రపోజల్ అనేది ఎన్ని రోజులు పెడతానో తెలియదు. సో ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం వచ్చినప్పుడే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత రెండేళ్లకో మూడేళ్లకో నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, సార్ ఇది ప్రపోజల్ ఉందా సార్, ఇప్పుడు నేను రెడీ సార్ అని చెప్పేసి. సో దయచేసి, అఫ్కోర్స్ ఆ టైంలో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుండొచ్చు, ఆ లెక్కలు వేరు, ఆ సిచ్యువేషన్ వేరు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటి సిచ్యువేషన్ బట్టి ఈసీలో మారిపోతూ ఉంటాయి. చాలామంది అంటుంటారు మాట మీద నిలబడేవాడే పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పేసి, నేను మాట మీద ఉండను, ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ బట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చాల్సి ఉంటుంది. అందువల్లే అవకాశం ఉన్నప్పుడే ఆ అవకాశాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. సో మీరు మెయిన్ లీడ్ చేసుకోవాలి, ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే, మిమ్మల్ని పెట్టి కోట్లు పెట్టి ఎవడు సినిమా చేయడు, ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరే హీరో, మీరే మెయిన్ లీడ్, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో రావాల్సి ఉంటుంది, ఓకేనా? దాని తర్వాత రైటర్ అయితే, మీరు ఒక రైటర్గా ఉన్నారు, నా కథ వెండి తీర మీద కనపడాలి, నేను డైరెక్టర్ కాకపోయినా పర్లేదు నా కథ కనపడాలి అనుకునే రైటర్స్ చాలామంది ఉంటారు. సో ఈసీలో కూడా ఎంతోమంది ఉన్నారు. సో మీ కథ స్క్రీన్ మీద కనపడాలి అంటే ఖచ్చితంగా మీ కథ ఏదో కొత్తగా చెప్పాలి, కన్ఫామ్గా చెప్పాలి. ఎందుకంటే మనం ఆర్టిస్ట్గా అయినా టెక్నీషియన్గా అయినా మన కథలు రాసేటప్పుడైనా కూడా మన కథ మనకు అద్భుతంగా ఉంటుంది, కానీ అది జనాలకు నచ్చాలి కదా. జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కొత్తగా మీరు చెప్పగలిగితే, అలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లు ఉంటే, మీ సినిమాను మీరు వెండి తెర మీద చూసుకోవాలనుకుంటే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. డైరెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు మీకు, అంటే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మీ కథలు వెండి తెర మీద వస్తే బాగుండు అనుకునే వాళ్ళకి ఈ స్పెషల్ ఆపర్చునిటీ, ఓకేనా? సో దాని తర్వాత ఒక టీమ్గా ఉండి చాలామంది ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు, ఈ షార్ట్ మూవీస్ అవి చేస్తూ ఉంటారు కంటిన్యూగా. సో అలాంటి వాళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి, ఓకేనా? సో ఎవరైనా సరే, మీరు డైరెక్టర్ అయినా, ఆర్టిస్ట్ అయినా అండ్ రైటర్ అయినా, టీమ్ అయినా కూడా టోటల్గా ఈసీ అఫిషియల్ ఫ్యామిలీ మెంబర్గా కన్ఫర్మ్గా ఉండాలి. లేకపోతే అలాంటి వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఎంటర్టైన్ చేసే పరిస్థితిలో ఈసీ లేదు. ఎందుకంటే పూర్తిగా బీ ప్రాక్టికల్. ఇక్కడ 10 రకాల పనులు మన సర్వీసులు చేయాలి అంటే ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్లో, ఒక ఆర్గనైజేషన్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే రావాల్సి ఉంటుంది. మీరు నచ్చినా నచ్చకపోయినా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి, ఓకేనా? సో దాని తర్వాత
ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వన్స్ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎంటర్ అయిన తర్వాత జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే టోటల్ కాన్సెప్ట్ మీరు మీ ఏరియాలోనే మీ ఊర్లోనే సినిమా చేయొచ్చు. సో మీ కాన్సెప్ట్కి తగ్గట్టు మీ ఏరియాలో లొకేషన్స్ ఉన్నాయి, మీ ఏరియాలో మీకు ఒక పట్టు ఉంటుంది. సో అన్నీ నేను ఆర్గనైజ్ చేసుకోగలను, యాజ్ ఏ డైరెక్టర్గా నేను ఆర్గనైజ్ చేసుకోగలను, టీమ్ మేనేజ్ చేసుకోగలను. లేదు యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను ఒక ఆర్టిస్ట్గా చేస్తూనే అన్నీ నేను మేనేజ్ చేసుకోగలను అని అనుకుంటే ఈ స్టెప్ తీసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు ప్రాజెక్ట్ అప్పచెప్పిన తర్వాత బాధ్యత మీదనే ఉంటుంది. సో ఈ ప్రాజెక్టు మీరు చేయాల్సిన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో షూట్లు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు డైరెక్టర్గా నేను ఒక్కనే ఉన్నాను సార్, నేను ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అనుకుంటే అప్పుడు ఈసీ నుంచి ఆర్టిస్టు టెక్నీషియన్లు మీ దగ్గరికి వస్తారు. ఈసీలో ఒకరు కాదు ఇద్దరు కాదు, కావలసినంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉన్నారు. ఈసీలో అఫిషియల్ ఫ్యామిలీ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఆర్టిస్టుకు టెక్నీషియన్ మీ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతారు. సో ఆర్టిస్టులు టెక్నీషియన్ లేరనే బెంగ మీకు పోతుంది, ఇంక్లూడింగ్ లేడీ ఆర్టిస్టులతో సహా. లేదు నాకు నేను కొంచెం ఖర్చు పెట్టుకోగలను సార్, నేను చేసుకుంటాను, కొంచెం లేడీ ఆర్టిస్టులు ఇంకా క్వాలిటీగా చేసుకుంటానంటే మీ చాయిస్, పూర్తిగా మీ డెసిషన్స్ని బట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ ఏంటంటే నేను చెప్పేది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు ఈ షూటింగ్లు చేసుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు. అతికిపోయి క్వాలిటీ క్వాలిటీ అని చెప్పేసి అడ్డమైన ఖర్చులన్నీ పెట్టుకొని, పూర్తిగా అడ్డమైన ఖర్చులన్నీ పెట్టేసుకునేసి అప్పులు సప్పులు చేసేసి, సార్ నేను మీకు తెలియదు సార్ క్వాలిటీ క్వాలిటీ అని చెప్పేసి ఒక 2 లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నాను, మీకు చెప్పలేదు పెడతారని చెప్పేసి అనే డిస్కషన్ నా దగ్గర పెట్టద్దండి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ క్వాలిటీ ఏంటో మీరు చూసుకుంటారు, డిస్కషన్ కూడా చేయదు. జీరో నేను చెప్పే సజెషన్ ఏంటంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసుకుంటే రేపొద్దున సినిమా ఆడినా ఆడకపోయినా కూడా మీ కష్టం మాత్రమే పోతుంది, డబ్బులు పోవు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేసుకోండి. సో దానికి మీ టీమ్ ఎఫర్ట్ కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి. మీకంటూ ఒక టీం ఉంది అనుకుంటే టీమ్ సపోర్ట్ ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే తలా ఇంత మీరు ఓపెన్ డొనేషన్స్ లాగా ప్లాన్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. కానీ మొత్తం మీరే బర్డన్ పెట్టుకుంటే ఖచ్చితంగా సఫర్ అవుతారు, దయచేసి ఆ పని మాత్రం చేయండి. సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మీరు కంప్లీట్ చేసే ప్రాసెస్లో షూటింగ్ మరి ఎక్విప్మెంట్ ఎలా సార్ అనే డౌట్ వస్తుంది. ఎక్విప్మెంట్ ఏంటి, మా పరిస్థితి ఏంటి, ఎక్విప్మెంట్ మీకు ఏ ఎక్విప్మెంట్ వస్తుంది, ఈసీ నుంచి టీమ్ మీ దగ్గరికి వస్తుంది విత్ ఎక్విప్మెంట్, స్లైడర్ కావచ్చు, గింబెల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ప్రాజెక్ట్కి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో ఆన్ స్పాట్ ఈసీ డెసిషన్ తీసుకుంటుంది. మీకు కావాల్సిన ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీకు ఎక్విప్మెంట్ని టీమ్తో పంపడం జరుగుతుంది. సో ఈసీ టీం వచ్చిన టీంని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఇది ఒక్కటే మీరు చేయాల్సింది. ఈసీ ఆ వచ్చే టీం మీకు చేసేది ఏంటి అంటే కెమెరా, దానికి సంబంధించిన యాక్సెసరీస్, దాని తర్వాత హార్డ్ డిస్క్. మనం హార్డ్ డిస్క్ సేవ్ చేసుకోవాలంటే హార్డ్ డిస్క్లు ఉంటాయి, హార్డ్ డిస్క్ వాటికి కనెక్టివిటీకి సంబంధించి ల్యాప్టాప్స్, మొత్తం టోటల్ సపోర్ట్ అంతా ఈసీ నుంచే వస్తుంది మీకు, ఎంటైర్ సపోర్ట్. అంటే సార్ మరి నేను షూట్ చేస్తున్నప్పుడు మరి హార్డ్ డిస్క్ ఒకటి ఉండాలి కదా సార్ సేవ్ చేసుకోవాలా మొత్తం డాటా అంటే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏది మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎంటర్ అయిపోతే ఈసీ నుంచే హార్డ్ డిస్క్లో వస్తాయి, ఈసీ నుంచే ల్యాప్టాప్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీరు షూట్ చేసింది చేసినట్టు ఎప్పటికప్పుడు హార్డ్ డిస్క్లో సేవ్ చేయడం జరుగుతుంది. అది ఈసీ టీములు చూసుకుంటాయి, మీకు సంబంధం లేదు. ఆ వచ్చిన ఈసీ టీముల పని ఏంటంటే ఎక్విప్మెంట్ జాగ్రత్తగా అక్కడ ప్లాన్ చేయించడం, ఇంక్లూడింగ్ డిఓపితో సహా. మీకు సంబంధమే లేదు, మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్లు కరెక్ట్గా మేనేజ్ చేసుకోండి. వచ్చిన ఆర్టిస్టులు టెక్నీషియన్లకి వాళ్ళకి అకామిడేషన్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఇవన్నీ మీరు ఒక టీంలాగా సిండికేట్ లాగా ప్లాన్ చేసుకునేసి చేసుకోండి. ఇండివిజువల్గా ఖర్చులు పెట్టుకుంటే మాత్రం దెబ్బ అయిపోతారు, ముందే చెప్తున్నాను. ఒక టీంలాగా తలాయన తీసుకునేసి ఏమైనా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే, ఇప్పుడు మనము ఈసీలో ప్రాజెక్టులు చేస్తున్నాం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో, ఏ రోజు కూడా నేను ఇంత స్ట్రాంగ్గా అంటే ఇంత స్ట్రాంగ్గా నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్ని మీకు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే నేను చేసిన ఏ ప్రాజెక్టులు కూడా సింగిల్ ఎంపీ నేను పెట్టలేదు. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా మీరు ఫ్రీగా ఉంటారో, రిలాక్స్గా ఉంటారో, హ్యాపీగా ప్లాన్ చేసుకోగలరు,
ఒక ప్రాజెక్ట్ మీరు ఖర్చు పెడతారు, రెండు ప్రాజెక్టులు మీరు ఖర్చు పెడతారు, మూడు నాలుగు ప్రాజెక్టులు చేయాలి అంటే చేయలేరు. మీరే కాదు ఎవరేం చేయలేరు. ఈసీ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ అదే. టర్మ్స్ అండ్ కండిషన్ చాలామంది తిట్టుకుంటూ ఉంటారు, కానీ ఈసీలో ఎవరైనా కూడా ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా కూడా నేను ఎందుకు అంత స్ట్రాంగ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తాను అంటే నేను ఇబ్బంది పడకూడదు. నేను ఇబ్బంది పడుతూ మీ అందరికీ నేను సర్వీస్ ఇవ్వలేను. బి ప్రాక్టికల్. టర్మ్స్ అండ్ కండిషన్స్లో వచ్చిన ఆర్టిస్టులు టెక్నీషియన్లకు మాత్రమే చాలామందికి నచ్చక అక్కడక్కడ విమర్శలు చేస్తూ సో కోవికివి కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈసీకి దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళని ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఇలా స్పెషల్ డిస్కషన్స్ వీడియోస్ వస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ చూసేది వాళ్ళే. వాళ్ళు ఎప్పుడు కమ్యూనికేషన్లో ఉంటారు, లైఫ్ లాంగ్ అంతా ఈసీని చూస్తూ కూర్చోవడం తప్ప ఏం చేయలేము. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో నేను ఈసీని స్టార్ట్ చేసినప్పుడు విమర్శ చేసిన వాళ్ళను చూశాను, స్టిల్ ఇప్పటికీ విమర్శలు చేస్తున్న వాళ్ళని చూశాను. విమర్శల గురించి మనం పట్టించుకుంటే మన డెవలప్మెంట్ ఉండదు. కన్ఫర్మ్గా మీకు నేనైతే ఫ్రీ సర్వీసులు ఇవ్వలేను. టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే సర్వీసులు ఉంటాయి, అవి కూడా ఎవ్వరూ ఇవ్వని సర్వీసులు నేను ఇవ్వగలను. ఎందుకంటే నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటేనే నేను ఏదైనా సపోర్ట్ చేయడానికి ఉంటుంది. ఈరోజు ఈసీ ఇంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీకు ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను, ఎక్విప్మెంట్ అంతా ఈసీ నుంచి వస్తుంది, ఈసీ టీంలో వస్తాయి మీ దగ్గరికి అని చెప్పేసి. సో ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను, టర్మ్స్ అండ్ కండిషన్స్, విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దాని తర్వాత షూటింగ్ టైంలో అది మీరు 20 డేస్ కావచ్చు, 30 డేస్ కావచ్చు, 35 డేస్ కావచ్చు. చిన్న సినిమాకి ఇంతకంటే వద్దు వర్కింగ్ డేస్, మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే అంతమంది ఆర్టిస్ట్ని టెక్నీషియన్ని మెయింటైన్ చేయాలంటే అయ్యే పని కాదు. 20 డేస్ కానీ, 25 డేస్ కానీ, 30 డేస్ కానీ, ఇంకా తప్పదు అనుకుంటే 35 డేస్ వర్కింగ్ డేస్ పెట్టుకోండి. ఈ టార్గెట్లోనే మీరు షెడ్యూల్స్ అన్నీ ప్లాన్ చేసుకోండి, ఓకేనా? సో దాని తర్వాత వర్కింగ్ డేస్ గురించి చెప్తున్నాను. దాని తర్వాత షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. షూటింగ్ కంప్లీట్ అయ్యే ముందే మీరు ఆన్ లొకేషన్లో మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే వచ్చిన ఆర్టిస్టులకు టెక్నీషియన్లకి అకామిడేషన్ ఎలా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో దూరంగా ఈసీని నమ్మి మీ దగ్గరికి వస్తారు. అలాంటి టైంలో మీరు నేను షూటింగ్ చేసుకున్నా సార్, బాయ్ బాయ్ అని చెప్పేసి మీ ఇంటికి మీరు వెళ్తే కాదు. ఖచ్చితంగా మీరు ఒక సినిమా చేస్తున్నప్పుడు వచ్చిన ఆర్టిస్టులు టెక్నీషియన్ని టీంని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అలా చూసుకోగలిగే వాళ్ళే, అలా చూసుకోగలిగే క్లారిటీ ఉన్నవాళ్ళు. టెస్ట్ షూట్లు అన్నీ చూస్తాం, 3 డిఫరెంట్ టెస్ట్ షూట్స్ పెట్టడానికి రీజన్ అదే. మీరు ఆర్టిస్టులు టెక్నీషియన్ కరెక్ట్గా చూస్తున్నారా లేదా, మేకింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఒక డైరెక్టర్కి కావాల్సిన ఓపిక ఉందా లేదా, కరెక్ట్గా వెళ్తున్నారా లేదా, ఏమైనా ఇష్యూలు చేస్తున్నారా, ఏమైనా కామెంట్లు చేస్తున్నారా, రకరకాల వ్యవహారాలు అన్నీ చూడడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ తెలుసు. సో మన శ్రీకాకుళం ప్రాజెక్ట్ సంబంధించి ఎంతమందిని ఫిల్టర్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నీ మీకు తెలుసు చాలా క్లియర్గా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిల్టరింగ్ ఉంటుంది, మీకు తెలియకుండా ఫిల్టరింగ్ ఉంటుంది. సో ఫైనల్గా 3 టెస్ట్ షూట్లు అయిపోయిన తర్వాత మీరు చేయగలరా లేదా అనేది ఒక క్లారిటీకి ఈసీ అంచనాకు వస్తుంది అన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో షూట్లన్నీ ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? సో వన్స్ మీరు స్ట్రాంగ్గా మెచ్యూర్డ్గా మీరు ప్రాజెక్టులు 3 డిఫరెంట్ టెస్ట్ షూట్లు కరెక్ట్గా చేశారు అనుకుంటే ఈసీలో అనౌన్స్మెంట్ ఉంటుంది. మీకు థియేటర్ మూవీ అనౌన్స్మెంట్ డైరెక్ట్గా ఓపెన్గా లైవ్లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది థియేటర్ మూవీని. ఇప్పుడు విజయ్ జడాకి మనము థియేటర్ మూవీని ఎలా అనౌన్స్మెంట్ చేసామో అలా మీకు కూడా అనౌన్స్మెంట్ ఉంటుంది, ఓకేనా? సో ఇలా ప్లాన్ చేసుకోండి. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే అక్కడ కెమెరాలు ఈసీ నుంచి వస్తున్నాయి, డిఓపి ఈసీ నుంచే వస్తున్నారు, దాని తర్వాత హార్డ్ డిస్క్లు ఈసీ నుంచే వస్తున్నాయి, దాని తర్వాత కావాల్సిన ల్యాప్టాప్లు ఎవ్రీథింగ్ వాటికి సంబంధించిన సరంజామా అంతా ఈసీ నుంచే వస్తుంది. సో మీకు చేయాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకింగ్ చేసి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకోవాలి, ఓకేనా? సో దాని తర్వాత షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సార్ మరి పోస్ట్ ప్రొడక్షన్ పరిస్థితి ఏంటి? పోస్ట్ ప్రొడక్షన్ అనేది షూటింగ్ కంటే చాలా డేంజరస్. షూటింగ్ అనేది సో మనకు మంచి కాన్సెప్ట్ ఉండి ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉండి ఎక్విప్మెంట్ ఉంటే షూట్లు అయిపోతాయి, కానీ టోటల్గా పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి అంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఈ టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఈసీనే చూసుకుంటుంది. మీరు ఎక్కడ కూడా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో స్టూడియోలకు కానీ అక్కడ సంబంధించిన వ్యవహారాలకు కానీ ఎక్కడ కూడా మీరు సింగిల్ ఎంపీ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు.
జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీ ఖర్చులు, మీరు వచ్చిన వాళ్ళు మీ ఖర్చులు, మీ వ్యవహారాలు చూసుకోండి తప్ప స్టూడియోలకు సంబంధించిన టోటల్ వర్క్ అంతా, దాంట్లో ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, డిఐ 5.1 ఇవన్నీ ఈసీనే చూసుకుంటుంది. మీరు ఎంతమంది డైరెక్టర్లు వచ్చినా, ఎన్ని ప్రాజెక్టులు అయినా కూడా ఈసీ రెడీ అయిపోయింది. ప్రొడక్షన్ ప్రతి ప్రాజెక్టు ఈసీనే చూసుకుంటుంది. సో పోస్ట్ ప్రొడక్షన్ తలనొప్పులు మీకు ఉండవు. కానీ మీరు ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్ చాలామంది డిఫర్ చేస్తూ ఉంటారు ఈ విషయంలో. యాజ్ ఏ డైరెక్టర్గా మీరు చేసినప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా నేనే చేయాలి కదా సార్ మొత్తం అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటున్నాను. కానీ ఈ ఒక్క విషయంలో ఈసీ ప్రజెంట్, ఏమైనా భవిష్యత్తులో మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చొచ్చేమో, కానీ ఈ ఒక్క విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఆర్టిస్ట్ని, మీ ప్రాజెక్ట్ చేసిన ఆర్టిస్ట్ కావచ్చు, మీరు డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు, అదర్ దాన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ టీమ్స్ కావచ్చు, ఎవరిని పోస్ట్ ప్రొడక్షన్లో ఎంటర్టైన్ చేయడం ఉండదు. ఎందుకంటే ఆన్ లొకేషన్లో అక్కడ మీరు షూట్ చేస్తున్నప్పుడే సీన్ టు సీన్ సపరేట్ ఫోల్డర్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ టోటల్గా ఈసీ హ్యాండ్ ఓవర్లో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. టోటల్ బౌండెడ్ స్క్రిప్ట్ని ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మీరు రావాల్సిన అవసరం ఉండదు. సో చాలామంది ఈ క్వశ్చన్ అడగచ్చు సార్, మరి డైరెక్టర్గా నేను చేస్తున్నప్పుడు నేను లేకపోతే ఎట్లా సార్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండొచ్చు. ప్రజెంట్ ఈసీ డైరెక్టర్స్ని కానీ మెయిన్గా చేసే వాళ్ళని ఎంటర్టైన్ చేసే సిచ్యువేషన్ ఉండదు. సో వన్స్ ఇక్కడ టోటల్గా ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చింది, రష్ మొత్తం వచ్చింది అంటే ఈసీ టీంలు మాత్రమే ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టూడియోస్కి వెళ్ళడం చేయడం అంతా టోటల్గా పర్మనెంట్గా ఈసీలో టీమ్స్ కొన్ని ఉంటాయి, ఆ టీమ్స్ మాత్రమే ఈ పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ చూడడం జరుగుతుంది. ఇక్కడ పర్మనెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిట్ కట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫైనల్గా వెళ్ళి నేను చూస్తుంటాను తప్ప ఆల్రెడీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేసిన డైరెక్టర్స్ని, మిగతా వాళ్ళని ఎంటర్టైన్ చేయడం ఉండదు. సో ఇది మీకు కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. దయచేసి ఏంటంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు, తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే మీకు నచ్చేంత వరకు అక్కడ చేసుకుంటూ కూర్చుంటూ వెళ్ళాల్సి ఉంటే చాలా కష్టం. కొన్ని ప్యాకేజీలు మేము అప్పచెప్పడం జరిగి ఉంటుంది స్టూడియోస్కి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా టైం టు టైం మేము అవుట్పుట్లు తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మీరు ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఖచ్చితంగా 10 రోజులు అనుకున్నది 30 డేస్ పడుతుంది, 30 డేస్ అనుకున్నది 60 డేస్ పడుతుంది పోస్ట్ ప్రొడక్షన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్టైన్ చేసుకుంటూ పోతే లక్షలకు లక్షలు తేడా వస్తుంది. అందువల్లే మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా, ఒక ఆర్టిస్ట్గా మీరు ప్రాజెక్ట్ చేసినా, ఒక డైరెక్టర్గా ప్రాజెక్ట్ చేసినా, ఒక రైటర్గా ప్రాజెక్ట్ చేసినా కూడా మిమ్మల్ని పోస్ట్ ప్రొడక్షన్లో ఎంటర్టైన్ చేయడం ఉండదు. స్ట్రిక్ట్లీ ఈ కండిషన్ ఉంటుంది. సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వండి. దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది, ఫస్ట్ కాపీ అంతా రెడీ అయిపోయింది, దాని తర్వాత ఎంటైర్ 5.1 కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్యూబ్ యూఎఫ్ఓ అని రెండు మనకు ఆన్ స్క్రీన్ ప్రజెంటేషన్కి రెండు కంపెనీలు ఉంటాయి. క్యూబ్లో పేమెంట్లు దానికి స్టార్టింగ్లో 50,000 కట్టాలి. సో దాని తర్వాత కాపీస్కి వాటికి ఏ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీకు త్వరలో నేను ఏదైనా స్పెషల్ వీడియో మీకు అడిగితే స్పెషల్ వీడియో చేస్తాను. క్యూబ్ యూఎఫ్ఓకి వేలు కట్టాల్సి ఉంటుంది, ఎన్ని ప్రింట్లు ఏంటి అనే దాని లెక్కలు ఉంటాయి, అవునా? సో ఫస్ట్ కాపీ మనం అక్కడ వాళ్ళకి ఇచ్చిన తర్వాత సెన్సార్ ఉంటుంది, సెన్సార్కి అట్లీస్ట్ ఒక చిన్న సినిమాకి 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది, 80,000 నుంచి 1 లాక్ వరకు ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఈసీనే చూసుకుంటుంది, మీకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు, టోటల్గా ఈసీనే చూసుకుంటుంది. మార్కెటింగ్ వ్యవహారాల దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ రెడీ అయిపోయిన తర్వాత అక్కడ పోస్టర్స్ కావచ్చు, పోస్టర్ డిజైన్స్ కావచ్చు, మార్కెటింగ్ పబ్లిసిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ మొత్తం ఈసీనే చూసుకుంటుంది. ఇది థియేటర్లు మాట్లాడి రిలీజ్ వరకు కూడా టోటల్గా ఈసీనే చూసుకుంటుంది. ఇంత క్లియర్ కట్గా చెప్తున్నాం, టోటల్ ఈసీనే చూసుకుంటుంది, మీకు ఎటువంటి సంబంధం ఉండదు. పబ్లిసిటీ టైంలో, మార్కెటింగ్ చేసే టైంలో ఏంటంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో చేసిన ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ, డైరెక్టర్ కానీ పిలిపిస్తాము. ఆ టైంకి వచ్చేసి ఆ ఛానల్లోనూ ఆ పర్టికులర్ పబ్లిసిటీ యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈసీ మీకు గైడ్ చేస్తూ ఉంటుంది. టైంకు మీ ఖర్చులు మీరు పెట్టుకొని రావాలి, పబ్లిసిటీ చేసుకోవాలి, హ్యాపీగా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి, ప్రమోషన్స్ నీట్గా చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. మీ నుంచి సింగిల్ ఎంపీ ఈ ప్రాసెస్లో ఎక్కడా సింగిల్ ఎంపీ ఈసీ ఎక్స్పెక్ట్ చేయడం ఉండదు, టోటల్గా ఈసీనే చూసుకుంటుంది ఎవ్రీథింగ్ మొత్తం ఫస్ట్ కాపీ నుంచి రిలీజ్ వరకు.
ఓకేనా? సో దాని తర్వాత మీరు షూటింగ్ చేసే ప్రాసెస్లో మీ రష్ క్వాలిటీగా ఉంటేనే పోస్ట్ ప్రొడక్షన్కి తీసుకోవడం జరుగుతుంది. మీరు అడ్డదిడ్డంగా చేసేసి ఏదో ఒకటి చుట్టేసి ప్రాజెక్ట్ ఇద్దామనుకుంటే మాత్రం ఈసీ ఎంటర్టైన్ చేయదు. పర్లేదు, మీరు రిక్వెస్ట్ చేసుకోండి, 2 రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ పర్లేదు, ఒక రోజు రీషూట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, కానీ 1-2 రోజులు క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ మీరు ఏ రోజుకి రోజు మీరు డైరెక్టర్ అయినా ఆర్టిస్ట్ అయినా ఎప్పటికప్పుడు సాయంత్రం పూట షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రష్ చూసుకోండి, కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఎప్పటికప్పుడు ఏ సీన్కి ఆ సీన్ ఫోల్డర్స్ సపరేట్ అయిపోవాలి. మీరు షూటింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మొత్తం అంతా రష్ చూసుకునేసి సీన్ నెంబర్ 1 ఫోల్డర్ నెంబర్ 1 అని చెప్పేసి దాంట్లో పెట్టి సీన్ నెంబర్ 1 అని ఆ ఫోల్డర్కి నేమ్ ఇచ్చేసి దాంట్లోకి ఆ సీన్కి సంబంధించిన క్లిప్స్ అన్ని దాంట్లో ఉండిపోవాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది, నిద్రాహారాలు లేకపోయినా సరే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అలా చేయకపోతే నెక్స్ట్ డే షూటింగ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈసీ టీమ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓబే చేయరు. మీరు యాజ్ ఎ డైరెక్టర్గా మీరు కూర్చొనేసి ఆ సీన్ టు సీన్ ఈ క్లిప్స్ ఇవి అని మన ఈసీ టీమ్ చెప్తే ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్ని జరుగుతుంది. మీకు ఆల్రెడీ సిస్టమ్ మీద అవగాహన ఉంటే మీరే అవన్నీ డివైడ్ చేసి ఆ రష్ని రెడీగా పెట్టాల్సి ఉంటుంది. ఇది క్లియర్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఏ సీన్కి ఆ సీన్ సపరేట్ ఫోల్డర్స్ ఉండాలి. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఇక్కడ ఇబ్బంది కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఓకేనా? క్వాలిటీ లేకపోతే మాత్రం పోస్ట్ ప్రొడక్షన్కి అలో చేయడం ఉండదు. క్వాలిటీ, పర్ఫెక్ట్ క్వాలిటీ ప్రాజెక్టులు రావాల్సి ఉంటుంది. దయచేసి మన ఫ్యామిలీ మెంబర్స్ గమనించండి, ఎందుకంటే తర్వాత అక్కడే డిఫర్ అయ్యేది. సో ఏదో చేసాం సార్, ఎంత కష్టపడ్డాం తెలుసా సార్, ఈ మాత్రం రావడానికి ఈ కథలు ఏవి కుదరవు. ఎందుకంటే మనం ఎంత కష్టపడింది, ఏం చేసింది ఎవ్వడూ చూడరు సినిమా ఇండస్ట్రీలో. అల్టిమేట్గా స్క్రీన్ మీద క్వాలిటీ ఉందా లేదా మాత్రమే చూస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే థియేటర్ మూవీకి వెళ్ళాలంటే 125,000 మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇక్కడ క్వాలిటీగా లేకుండా ఎంటర్టైన్ చేయడం, ఎందుకంటే క్వాలిటీ లేని సినిమాని మనం పోస్ట్ ప్రొడక్షన్ లక్షలు పెట్టి ఎందుకు చేస్తాము? సింపుల్ లాజిక్, లక్షలు పెట్టి ఎందుకు చేస్తాము? ఎందుకంటే ఈసీలో దీనికి ఇన్వెస్ట్మెంట్ లక్షలు అవుతుంది. ఎంతోమంది ఫారిన్ ఇన్వెస్టర్స్ దీనిలోకి ఎంటర్ అవుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. సో మీ ఈగోలకు పోయి గొప్పలకు పోయి డిఫర్ చేస్తే మాత్రం ఎవరు ఇక్కడ ఎంటర్టైన్ చేసే సిచ్యువేషన్ ఉండదు. ముందుగానే ప్లాన్ చేసుకోండి, నచ్చితే ఎంటర్టైన్ పూర్తిగా ప్రిపేర్ అయ్యి రండి, నచ్చకపోతే సింపుల్ వీడియో కట్ చేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోండి. సింపుల్, ఓకే. దీని తర్వాత ఈసీ సర్వీస్ ఛార్జెస్ అనేటివి కంపల్సరీ 10,000 రూపీస్ ఉంటాయి. ఎందుకు అనేది కూడా చెప్తాను నేను. ఈసీ సర్వీస్ ఛార్జెస్ అనేటివి 10,000 రూపీస్ పర్ మూవీకి ఉంటుంది. ఒక్కసారి మీరు ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే 10,000 రూపీస్ అనేది సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ఈ సర్వీస్ ఛార్జ్ ఎందుకు అంటే ఈసీ టీమ్స్ మీ దగ్గరికి వస్తుంటాయి ఎక్విప్మెంట్ తీసుకొని, వాళ్ళకు కావాల్సిన ఫుడ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు. అంటే ఇక్కడ నుంచి మీ లొకేషన్కి వచ్చేటప్పుడు, మీ ఊరికి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ దాంట్లోనే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరలా రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఎక్కడ టికెట్లు తీసుకోవడం కానీ ఏవి చేయొద్దు. ఈసీకి ఇన్ కేసు అట్లా అడిగినా కూడా ఈసీకి ఇన్ఫామ్ చేయండి. ఈ 10,000 రూపీస్లోనే ఆ టీంకి సంబంధించిన ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మంత్లీ ఖర్చులు ఉంటాయి. అందువల్లే ప్రతి మూవీకి వచ్చే ప్రతి టెక్నీషియన్కి ఈ 10,000 రూపీస్ని వాళ్ళకు పే చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటేనే, రెంట్లు గట్ర కట్టుకుని హ్యాపీగా ఉంటేనే మీ దగ్గరకు వచ్చి వర్క్ చేయగలరు. అందువల్ల వాళ్ళ సేఫ్టీ కోసం ఈ ఈసీ సర్వీస్ ఛార్జెస్ని కంపల్సరీ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీలాంటి టెక్నీషియన్లే వాళ్ళు కూడా, అందరి వైపు మనం ఆలోచించాలి. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా 10,000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో దాని తర్వాత మీరు లొకేషన్కి వచ్చిన తర్వాత మీరు ఫుడ్ ప్రొవైడ్ చేయడం, అకామిడేషన్ అవి మీరు చూసుకుంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మన టీమ్స్కి మీరు సపోర్ట్ కంపల్సరీ అవ్వాల్సి ఉంటుంది. సో వచ్చి పోయేటప్పుడు వాళ్ళ ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్ట్లు కానీ, వాళ్ళకు ఇతరత్ర ఖర్చులు కానీ, వాళ్ళకి పేస్టు, బ్రష్లు ఏవో ఉంటాయి, ఆ వ్యవహారాలన్నీ మిమ్మల్ని వాళ్ళు అడగరు. వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు, హ్యాపీగా ప్లాన్ చేసుకుంటారు, మీకు వర్క్ చేసి హార్డ్ డిస్క్ తీసుకొని వచ్చేస్తారు. ఇంత క్లియర్గా ఉంటుంది. సో దయచేసి ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ ఇది గమనించండి. సో దాని తర్వాత మరి నేను ఇందాకే చెప్పాను మీకు ఖర్చులు ఎలా, మరి ఇన్ కేస్ నేను ఒక్కనే ఉన్నాను, అన్నీ నేనే ఖర్చులు పెట్టుకోవాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఆలోచించదండి. సో ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు చేయగలిగితేనే స్టెప్ తీసుకోండి, లేకపోతే చాలా సఫర్ అవుతారు.
ఎందుకంటే మీ ఖర్చులు మీరు పెట్టుకుంటారు, ఓకే. ఇంతమంది టీమ్స్ వస్తారు, ఆర్టిస్టులు టెక్నీషియన్లు వస్తారు, ఎవరు కూడా మీకు సింగిల్ ఎంపీ అడగరు. ఈ ప్రాజెక్టులలో ఈసీ నుంచి వచ్చే ఏ ఆర్టిస్టు టెక్నీషియన్ కూడా సింగిల్ ఎంపీ మిమ్మల్ని అడగరు. వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునేసి వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ చేసుకునేసి వచ్చేస్తారు. మీకు ప్రెజర్ ఉండదు ఎక్కడ కూడా. సో మీరు చేయాల్సింది ఏంటి, వాళ్ళకి అక్కడ లోకల్లో మీ ఏరియాలో కాబట్టి అకామిడేషన్ మీరు ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలిసిన ఇల్లు ఉండొచ్చు, ఇంకోటో ఇంకొకటో ప్లాన్ చేసుకోవడం. ఇన్ కేసు మీరు చిన్న పల్లెటూరు అయితే ఏంటంటే మీకు రైస్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏవో ఉన్నకాడికి చేసుకునేసి నీట్గా జాగ్రత్తగా ఒక ఫ్యామిలీలాగా ఖర్చులు పెట్టుకోకుండా, సొంత ఖర్చులు పెట్టుకోకుండా, వేలకు వేలు తగలెట్టుకోకుండా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్టులు చేయండి. గొప్పలకు పోయి క్వాలిటీ క్వాలిటీ అని నాకు చెప్ప పెట్టకుండా ఖర్చులు పెట్టుకుంటే మాత్రం రోడ్డు మీదకి వస్తారు. దయచేసి ఆ పని పొరపాటును కూడా చేయొద్దు, ఖర్చులు పెట్టుకోవద్దు. ఇన్ కేసు అతి ఖర్చులు ఎవరైనా ఈసీకి తెలియకుండా పెట్టిస్తే నా దృష్టికి తీసుకురండి. ఖర్చులు పెట్టద్దు, పెట్టనివ్వండి. సో ఈసీలో డెవలప్ అయ్యే ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నీషియన్ అయినా ఇలాంటి సినిమా ప్రాజెక్టులు చేసేటప్పుడు వాళ్ళ చేతి నుంచి ఖర్చులు పెట్టనివ్వము. ఓన్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంప్లీట్ చేసుకుంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు మెయిన్ లీడ్గా ఆర్టిస్ట్గా చేయొచ్చు, మీరే సొంతంగా డైరెక్షన్ ప్లాన్ చేసుకునేసి మీరు ప్రాజెక్టులు చేసుకోవచ్చు. దీనికి బ్యానర్ రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ చేయడానికి బ్యానర్ అంటే మీకు లావాదేవీలో ఉండనప్పుడు బ్యానర్ రిజిస్ట్రేషన్ ఎందుకు అవసరం లేదు. ఇది పూర్తిగా ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా రిలీజ్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ వింగ్ ఎవ్రీథింగ్ అంతా ఈసీనే చూసుకుంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, కూల్గా కంఫర్టబుల్గా చేసుకోవాలి. సో మరలా చెప్తున్నాము, దీనిలో ఎటువంటి లావాదేవీలు ఉండవు, మీకు సంబంధం ఉండదు. అగ్రిమెంట్స్ ఉంటాయి, చాలా క్లియర్ కట్ అగ్రిమెంట్స్ ఉంటాయి. 100 రూపీస్ బాండ్ పేపర్తో, టర్మ్స్ అండ్ కండిషన్స్తో, లాయర్ అఫిడవిట్తో, ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ముందుగానే ఫిక్స్ అవ్వండి. ఎప్పుడైనా కూడా ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపోజల్ ఈసీనే పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడిన ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు ఏదైనా చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సినిమా విపరీతంగా మనకు మంచి పేరు వచ్చి, అంటే ఈసీ కంటే మీకే ఎక్కువ పేరు వస్తుంది బాగా సినిమా ఆడితే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఇంత కష్టపడ్డారు, ఇంత చేశారని చెప్పేసి ఏమైనా 10 రూపాయలు వస్తే ఏంటంటే దాంట్లో అప్పటికప్పుడు ఆ ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి ఏదైనా చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసీ నుంచి పూర్తి సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది, అప్పటికప్పుడు అనౌన్స్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అంత ఈజీగా ఏదో మీరు అందరూ చేస్తున్న పుక్కటికి అన్ని చేసుకోవడం ఉండదు. ఇవంతా ఎందుకు నేను లావాదేవీలు ఉండరు అని చెప్తున్నాను అంటే ఈసీ విపరీతమైన రిస్క్ తీసుకుంటూ ఉంటుంది. మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నుంచి విపరీతమైన ఖర్చులు మీ మీద పెడతాం, లక్షలకు లక్షలు ఖర్చులు అవుతాయి, అవన్నీ మీరు ఇవ్వరు కదా. సినిమా ఒక షోతో పోయిందనుకోండి, ఎవరికి లాసు? ఈసీకి లాస్. అందువల్ల ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో లావాదేవీలు ఉండవు అని చెప్పింది రీజన్ అది. సో మీరు నష్టం వచ్చినా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, లాభం వచ్చినా కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంత క్లియర్ కట్. సో సినిమా ఇండస్ట్రీలో సినిమా చేయడం అనేది పక్కా కమర్షియల్ ప్రాసెస్. అది సినిమా అనేది పక్కా బిజినెస్. సో దయచేసి ఏంటంటే బీ ప్రాక్టికల్గా ఉండి మీరు ఈ ప్రాసెస్లో స్టెప్ తీసుకోవడానికి ప్లాన్ తీసుకోండి. అంతే తప్ప కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, మరలా మొదట్లో చెప్పిందే మరలా చెప్తున్నాను, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే దయచేసి మరలా చెప్తున్నాను, ఈసీకి రావద్దు, ఈసీలో మెసేజ్లు పెట్టద్దు, ఇవి మీకోసం కాదు. ఓన్లీ ప్యాషన్తో నాకు ఒక పేరు వస్తే, ఒక ఆర్టిస్ట్గానో ఒక టెక్నీషియన్గానో పేరు వస్తే చాలు, నేను సినిమా ఇండస్ట్రీ నిలబడగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రపోజల్లోకి ఎంటర్ అవ్వండి. లేకపోతే మీరు ఎన్ని డిస్కస్ చేసుకున్నా కూడా రిస్కులు తీసుకునే పరిస్థితుల్లో ఈసీ లేదు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే సినిమాలు ఇక నుంచి జరగబోతున్నాయి. సో నాకు తెలిసి ఏంటంటే ఈ స్పెషల్ వీడియో అయిపోయిన తర్వాత కుప్పలు తిప్పలు నాకు మెసేజ్లు వస్తాయి. సో ప్రతిదీ ఫిల్టర్ చేస్తూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఏంటంటే మీరు మెసేజ్లు పెట్టిన వెంటనే నా నుంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రతిరోజు ఈసీకి 100 మెసేజ్లు వస్తూ ఉంటాయి, అందరికీ రెస్పాన్స్, ప్రతి ఒక్కరికి. మీరు జస్ట్ హాయ్ అని పెట్టినా కూడా నా నుంచి కంపల్సరీ మెసేజ్ వస్తుంది. సో మీకు ఏం కావాలనో అక్కడ టెక్స్ట్ మెసేజ్లు కావచ్చు, వాయిస్ మెసేజ్లు కావచ్చు, పెట్టేసి వదిలేసేయండి, నా నుంచి ఖచ్చితంగా రెస్పాన్స్ ఉంటుంది. వచ్చినప్పుడు మీరు నాతో చాటింగ్ చేయండి, డిస్కస్ చేయండి, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకునేసి మంచి సినిమాలు చేయండి. సినిమా ఇండస్ట్రీలో నాకు ప్యాషన్ ఉంది, నన్ను ఒక ఆర్టిస్ట్గా నిలబెడితే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను, ఒక డైరెక్టర్గా నేనేంటో చెప్పాలి అంటే నాకు ఒక ఛాన్స్ రావాలి,
నా నా కోసం ఎవడైనా ప్రొడ్యూస్ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారి ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకుంటే లైఫ్లో మీరు ఏం చేసినా కూడా మళ్ళీ అలాంటి అవకాశాలు రాకపోవచ్చు. వచ్చిన అవకాశాలను యూటిలైజ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా మీరు డెవలప్ అవ్వాలన్నా, ఒక టెక్నీషియన్గా డెవలప్ అవ్వాలన్నా కూడా ఈసీ ఇచ్చే సపోర్ట్ నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ప్లాట్ఫామ్ ఇవ్వలేదు. సో నేను చాలా చాలా హై లెవెల్ రిస్క్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్మెంట్ చేశాను. ప్రతి ప్రాజెక్ట్కి లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది. సో కేవలం ఈసీ మీద, ఈసీ బ్రాండ్ మీద, ఈసీలో ఉన్న ఈ వారణాసి సూర్య మీద నమ్మకంతో ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అందువల్లే చాలా స్ట్రాంగ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ని ప్రిపేర్ చేసి ఈ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్లు, సెన్సార్లు ఇవన్నీ పూర్తిగా ఈసీనే చూసుకుంటుంది. మరలా మరలా చెబుతున్నాము, ఈసీనే చూసుకుంటుంది. ఎప్పుడు మీరు ఎంటర్ కావాలో ఆ టైంలో ఈసీ నుంచి మీకు మెసేజ్ వస్తుంది, హ్యాపీగా రండి టైంకి. మార్కెటింగ్ టైంలో మీరు ప్రమోషన్స్ అవి నీట్గా చేసుకునేసి ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డెవలప్ అవ్వడానికి, మిమ్మల్ని చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సో మరలా మరలా చెప్తున్నాము, పోస్ట్ ప్రొడక్షన్లో ఈసీకి ఎంటర్ కావడం ఏ ఆర్టిస్ట్ని, ఏ టెక్నీషియన్ని, ఏ డైరెక్టర్ని ఎంటర్టైన్ చేయడం ఉండదు. ఓకేనా? సో ఈ కమర్షియల్ పాయింట్స్ నేను ఎందుకు డిస్కస్ చేశాను, ఇలాగే ఉంటాయి అని ఎందుకున్నాను అంటే, నేను తీసుకునేది రిస్క్ 100%. మీలాంటి ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి సపోర్్ చేస్తే ఎక్కడో ఏదో ఒక మారుమూల పల్లెటూళ్ళలో ఏదో ఒక ఆర్టిస్టో టెక్నీషియనో అలా మెరుపులాగా మెరవకపోతారా, ఇండస్ట్రీకి పరిచయం కాకపోతారా అనే ఒక చిన్న ఆశతో ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నాను. మీరు ఎంతమంది ఎన్ని ప్రాజెక్టులు చేసినా కూడా మీకు సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఎన్ని ప్రాజెక్టులు అయినా కూడా ప్రిపేర్ అవ్వండి. మీ టీములు కావచ్చు, మీరు కావచ్చు. మరి ఈ ప్రాసెస్, ఈ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి అంటే, పూర్తిగా ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్స్ ఉంటాయి. స్టెప్ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం, ఏ డైరెక్టర్ని పరిచయం చేస్తున్నాం, ఎప్పటికప్పుడు మీకు అనౌన్స్మెంట్లు ఉంటాయి. ఈ అవకాశాన్ని పొరపాటును కూడా వదులుకోవద్దు. సో మరలా 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 చెప్తున్నాను, ఓన్లీ ప్యాషన్ పీపుల్కి మాత్రమే ఈ సినిమా ప్రాజెక్టులు అప్పచెప్పడం జరుగుతుంది. సో కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు పర్సంటేజ్ ఏంటి, నేను ఇంత ఖర్చు పెట్టుకున్నా అంటే ఎవడు ఖర్చు పెట్టుకోమన్నారు, నేను ముందే చెప్తున్నాను ఖర్చు పెట్టుకోవద్దు అని చెప్పేసి. ఒక్క రూపాయి కూడా మీ జేబు నుంచి లేకుండా చేయగలిగే దమ్మున్న డైరెక్టర్స్, ఆర్టిస్టులు మాత్రమే ఈ ప్రాజెక్టులు చేయండి. ఖర్చులు పెట్టుకొని ఎవడేం చేస్తాడు, ఎవడేం చేస్తారు సినిమాలు? అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేయగలిగే మగాడే ఈ సినిమా ప్రాజెక్టులోకి ఎంటర్ అవ్వండి, ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా. సో అలా చేయలేము అవల కాదనుకుంటే చూస్తూ ఉండండి, చేసే వాళ్ళని చూస్తూ ఉండండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా, కటిక దరిద్రంలో ఉన్నా, కటిక విపరీతమైన ఆస్తులు ఉన్నా, ఎవరికైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవే. సో దయచేసి అండి, మరలా నేను సార్ చాలా అతి పేదవాణ్ణి సార్, ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పక్కన పెట్టేసి నేను ఒక సినిమా చేయాలి, నాకు సపోర్ట్ చేయండి అంటే నా నుంచి రెస్పాన్స్ ఉండదు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ రిస్క్ చేస్తున్నాను. మీరు ఏమీ లేకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా బ్లాస్ట్ చేసుకునేసి నాకు చేయండి అంటే ఇది మీకు కాదు, దయచేసి నాకు మెసేజ్ పెట్టద్దు. ఓకేనా? సో దాని తర్వాత ఫైనల్గా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే, మీకు మీరు ప్రాజెక్ట్ ఒక ఫైనల్ అనుకునేసి అగ్రిమెంట్లు చేసుకునే ప్రాసెస్లో మీకు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి దాని మీద ప్రతిదీ ముక్కినా మూలిగినా కూడా దాంట్లో వీడియో వేసే అలవాటున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా ఉంటారు, ఆ వ్లాగ్స్ అంటారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చే సార్ మేము ఇప్పుడు షూటింగ్ చేస్తున్నామని చెప్పేసి. సో ఇవన్నీ మీ ఛానల్లో ప్రమోట్ చేసుకోవడానికి వీలు ఉండదు. టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇది మెన్షన్ చేస్తాం అగ్రిమెంట్లో. మీ యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న అప్డేట్ కూడా పడడానికి వీలు ఉండదు. ప్రతిదీ ఈసీ నుంచే అప్డేట్స్ ఉంటాయి. మీరు అక్కడ షూట్ చేస్తున్నప్పుడు లైవ్ సెషన్ జరుగుతూ ఉంటాయి, ఈసీ నుంచే లైవ్లు వస్తూ ఉంటాయి. సో మీరు మరలా ఇంకొక మొబైల్ పెట్టుకునేసి హాయ్ ఫ్రెండ్స్ నేను ఉన్నానని చెప్పేసి ఇక్కడ ఇంకొక లైవ్లు పెట్టడానికి ఈసీలో అలో ఉండదు. చాలా క్లియర్ కట్, మీకు ఛానల్ ఉంటే మీ అప్డేట్ మీరు ప్లాన్ చేసుకోండి తప్ప ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మీకు అప్డేట్లు మీ ఛానల్లో పొరపాటున కనిపించినా కూడా ఆన్ స్పాట్ ప్రాజెక్ట్ను ఆపేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ ఒక్క విషయంలో కేర్ తీసుకోండి. చాలామందికి ఈ తలనొప్పులు ఉంటాయి, పూర్తిగా ఎడిక్ట్ అయిపోయి. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకుంటే వాటికి సంబంధించిన కంటెంట్ ఏదో చేసుకోండి తప్ప ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి అప్డేట్, సో ఈరోజు ఈ ప్రాజెక్ట్ చేసాం, ఆ ప్రాజెక్ట్ చేసాం, ఇవన్నీ వద్దు. పొరపాటును కూడా మీ ఛానల్లో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లు వస్తే మాత్రం ఆన్ స్పాట్, ఆల్రెడీ అగ్రిమెంటేషన్లో
మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ అక్కడ శృతి మించితే పూర్తిగా లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది పూర్తిగా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇవి మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్రతి టెక్నీషియన్ ఇది గుర్తుపెట్టండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్స్ ఉండే పరిస్థితి ఉంది, అందువల్లే చాలా క్లియర్గా చెప్తున్నాను. సో దాని తర్వాత మీ బ్యానర్పై ఈ సినిమాలు ఉండవు, అసలు బ్యానర్ రిజిస్ట్రేషన్ ఉండదు, మీ బ్యానర్స్ ఎక్కడ కూడా మెన్షన్ చేయొద్దు. సో మీకు వచ్చే పోస్టర్స్లో కానీ సో ఈ బ్యానరు రకరకాలుగా మన వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఈసీ మాత్రమే ఉంటుంది బ్రాండ్ అక్కడ, మిగతా ఏ బ్రాండ్ అక్కడ పబ్లిసిటీలో కావచ్చు, మీరు పంపించే పోస్టర్లో కావచ్చు, మీరు చేసే వీడియోస్లో కావచ్చు, ఈసీకి చేసే వీడియోస్లో కావచ్చు, ఎక్కడ కూడా పొరపాటున కూడా వేరే బ్రాండ్ ఉండకూడదు. దయచేసి ఇది గమనించండి. సో ఈ రూల్స్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చితేనే మీరు ఈ ప్రాజెక్టులు చేయడానికి ప్రిపేర్ అవ్వండి. నచ్చలేదనుకుంటే జస్ట్ టైంపాస్గా ఒకసారి చూసుకునేసి వీడియో పక్కన పెట్టేయండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇలాగే ఉంటుంది. ఇక నుంచి ఒక కామన్ మ్యాన్ కూడా సినిమా చేయొచ్చు మీ ఊర్లో, మీ ఏరియాలో. మీకు సపోర్ట్ చేయడానికి ఈసీ టీములు రెడీ అయిపోతున్నాయి విత్ టోటల్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో. సో ఆల్ ది బెస్ట్ ఆర్టిస్టు టెక్నీషియన్లు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. కన్ఫర్మ్గా మీ నుంచి ఒక మంచి ఆర్టిస్ట్ని, ఒక మంచి టెక్నీషియన్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆ భాగ్యం నాకు కల్పిస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ నుంచి ఆనిముత్యాల లాంటి డైరెక్టర్స్, ఆనిముత్యాల లాంటి ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి నా ద్వారా పరిచయం చేయగలిగే ఆ ప్రయారిటీని మనం అందరం కలిసి సపోర్ట్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక మంచి ఆర్టిస్ట్గా, టెక్నీషియన్గా డెవలప్ కావడానికి ఈసీ సపోర్ట్ తీసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ మీకు నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. స్టిల్ ఇప్పటికీ ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే నేను డిస్కస్ చేయని ఏమైనా ఉంటే మాత్రం ఏంటంటే, సో ఈవెన్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ అయితే అసలు డిస్కస్ చేయదు. మీకు మరలా చెప్తున్నాను, సార్ ఇంత కష్టపడ్డాం సార్, ఇంత చేసాము, మాకు షేర్ లేకపోతే ఎట్లా అనుకునే వాళ్ళు అసలు నాకు మెసేజ్ పెట్టద్దు. చాలా క్లియర్గా చెప్తున్నాను, మెసేజ్ పెట్టద్దు. ఎందుకంటే రేపు పొద్దున మీరు సినిమా చేసినప్పుడు ఒక్క షోతో దొబ్బింది అనుకోండి, నేను పెట్టిన 10 లక్షలు 15 లక్షలు మీరేమైనా ఇస్తారా? ఇయ్యరు కదా. మిమ్మల్ని అడగడం కూడా అడగను నేను, ఆ రిస్క్లేవో నేను పడతాను. పూర్తిగా ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఇన్వెస్టర్స్ మొత్తం ఈ సినిమా ఫ్యామిలీ అవన్నీ భరిస్తారు తప్ప మిమ్మల్ని సింగిల్ ఎంపీ ఏ రోజు కూడా అడగను. సినిమా ఉన్నా పోయినా కూడా పూర్తిగా ఈసీదే బాధ్యత ఉంటుంది. అందువల్లే ఎటువంటి లావాదేవీలు ఉండవు. టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎంటర్ అయిపోయి లక్షణంగా ఆర్టిస్ట్గానో, టెక్నీషియన్గానో, ఒక హీరోగానో, ఒక డైరెక్టర్గానో, రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రైటర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఇంతకు మించిన ఆప్షన్ ఉండదు. అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ సో మచ్.